ప్రశ్నించే గొంతుక అనే పాట. ఆ పాట ఒక్కసారి మన జనాలకు ఒక్కసారి వినిపిద్దాం. ఖచ్చితంగా. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాట మా ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాట మా ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. మతి గతి దప్పేనా, స్వరము శృతి దప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాట మా ఏలనవుతున్నావు. రణము బాటకు నిప్పురా చేసిన పాట వేరాది, అమరులా త్యాగాల సంపద తనివి తీరాది, నీ తల్లి రమ్మును గుద్ది పండుటా కై పాట రోకు దప్పి పాయి. అలా పేర్లు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పినా, ఇప్పుడు మన ఇంటర్వ్యూలో అలా పేర్లు ఏమో జనాలకు అందరికి ఎరికేయాలి ఎవరు. గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, వేలాది కవితల నోరు పడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి తప్పుతుందా, గాకి చందగిరి మల్ల ఉరి రట్టుకున్నదా, అబాటుల పేర అంతమవుతున్నావు. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాఠం మా ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. ఎవరి పాలాయనని బల మంచి గడిగినవు, పాటమ్మ మల్ల వైద్యుల కాడ చేరినవు. ఓటంటే తెల్లని కాగితం కాదని, నోట్లు మంచే తొరల కొత్త సుమగిలినవు. తల్లి నీవుడు నిండా త్యాగాల పోటేది, అది రాజకీయ రంబై ఆట ఆడుతున్నది. పాట అంటే ఒక విప్లవం, పాట అంటే ఒక చరిత్ర, పాట అంటే తిరుగుబాటు, పాట అంటే నిజం. ఆ నిజాన్ని మర్చిపోయి, అలా నిజాన్ని మర్చిపోయి ఇలా జర్నలిజంలో బతుకుతున్నారు చాలా మంది కౌలు గాయకులు. అందుకోసం నేను పాట రావాల్సి వచ్చింది. ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు, లింగమని నమ్మి తెలంగాణ, దూముదాముల పేర దోసుకున్నావు, దొరల చెంత చేరి నోరు మూసుకున్నావు. పదునైన పాటమ్మ పలసగైపోయింది, జీతభత్యాలకు పడి కాపుగాస్తుంది. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. కష్టజీవుల చెమట కాన్పుగాసే, తిరుగుబాటే నీకు పురుడు పోసే, పాటమ్మ నీళ్లు మరిసినావా, ప్రజల వైపు నిలిసి కొట్లాడలేవా, ఆత్మ గౌరవాన్ని చంపుకోకే పాటమ్మ, మరణమే లేనట్టి జన్మ నీదోయమ్మ. ఇది రాసి సూపర్ అన్న. అసలు ఇది మామూలుగా అయితే లేదు. ఈ విషయంలో మీకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి అని చెప్పి చాలా మంది ఫోన్ చేయడం, అన్నీ చాలా జరుగుతున్నాయి. యూట్యూబ్లో ఇది చాలా మంది వేరే విధంగా కూడా పెడుతున్నారు, కామెంట్స్ కూడా వేరే వేరే పెడుతున్నారు. మీరు చిన్న కాంచి పెద్ద ఎంతమంది వాళ్ళందరూ మీరు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. ఇక గోరెటి ఇంకా కాంచి మొదలు పెడితే ఇక పేర్లేదు మనం చెప్పకూడదు, కానీ అందరినీ ఉద్దేశించి అలా రాశారు. అది నిజమే అని చెప్పి ప్రజలందరికీ తెలుసు, కానీ ఎవరు చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అట్లా జరుగుతున్న రాజకీయం అట్లా ఉంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి కౌలు గాయకులకు ఎవరు దొంగ ఎవరు లంగనేది అందరికి ఎక్కే. ఓకే, కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పడానికి మరి ఏ పరమైనటువంటి భయాందోళన గురి చెందిరో నాకు తెలియదు. ఓకే, నేను చెప్పినా వాళ్ళు చెప్పలే అంతే, ఇక ఏ పెద్దగా ఏం లేదు, అందరికి తెలుసుకోవడం వచ్చిలేదు. ఓకే, రణము బాటకు నిప్పురా చేసిన పాట వేరాది, అమరులా త్యాగాల సంపద తనివి తీరాది, నీ తల్లి రమ్మును గుద్ది పండుట కై పాట రోకు దప్పి పాయి. చిన్నదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, వేలాది కవితల